అందరూ స్తోత్రం చెప్దాం దేవుని కృపా కనికిరాన్ని బట్టి ఈ పునరుద్ధాన దినం మనకి ఇచ్చినందుకు కూడా వచ్చిన మనమందరం ధన్యులంగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం మనం చదివినటువంటి ఎనభై నాలుగవ కీర్తన వచనం ఈ కీర్తన చాలా ప్రశస్తమైంది అనేక పర్యాయాలు ప్రత్యేక సందర్భాల్లో మనం ఇది చదువుతూ ఉంటాం ఈ వచనంలో ఒక్క మాట మన ధ్యానం కొరకు భక్తిహీనుల గుడారములో ఇంట్లో నివసించటకంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టము అందరం చెప్దాం భక్తిహీనుల హీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము అందరూ గుళ్ళ మీద నాకు ఇష్టం అందరు చెప్పండి మన ధ్యానాంశము ఇష్టమో చెప్పండి ఇష్టాయిష్టం మీ పక్కన వాళ్ళు చెప్పండి ఎందుకు అలా అంటున్నావు నా ఇష్టం నా ఇష్టం ఎందుకు మన తిడుతున్నావు మౌత్లో ఎందుకట్ట కొట్టావు అది ప్రపంచాన్ని మొత్తం నడిపించేది ఈ మాటే ఎందుకు తిట్టావు గట్టిగా నా ఇష్టం ఎందుకట్లా కొట్టావు అంటున్నావు ఎందుకు ఇంత లేటుగా వచ్చావు వచ్చిన వాళ్ళు ఏమనుకో పాకండి ఎందుకు అట్లా చూస్తావు చెప్పండి రా నా ఇష్టం అన్నిటికీ ఈరోజున ప్రపంచంలో నడిపించేటువంటి మాట ప్రపంచాన్ని చెడగొడుతుందో బాగు చేస్తుందో కానీ మొత్తానికి నూటికి పది మంది ఎక్కువగా పలికే మాట ఏమిటి నిన్ను అక్కడికి అన్నాను ఎందుకు వెళ్ళావు గట్టిగా ఇష్టం అచ్చా భలేగా వచ్చిందే మీకు అసలు తినొద్దన్నానా ఇప్పుడు మాళికీతలాగా నవ్వులుతారు ఉంటావా అది నా ఇష్టం ఇప్పుడు చెప్పామా అది అది నవ్విల్తే చచ్చిపోతావురా బాబు ఇప్పుడు చెప్పామా చెప్పండి నవిల్తే చచ్చిపోతావు ఏంటి భయం వేసిందా నా ఇష్టం ఇలాగూ ప్రకృతిలో ప్రతి మనిషికి కూడా ఇష్టా ఇష్టాలు ఉంటాయి ఐ మీన్ మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు కొందరికి ఈగురిష్టం అంట కొందరికి పులుసు ఇష్టం అంట మరి మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కానీ ప్రతి మనిషికి ఇష్ట ఇష్టాలు కంపల్సరీగా ఉంటాయి ఆ మెయిన్ వారి ఇష్టం జరగకపోతే ఇంకా అక్కడ దాకా ఎందుకండి ఇష్టమైనటువంటి యాక్టర్లు ఉంటారు ఫేవరెట్ అంటారు దాన్ని తర్వాత ఇష్ట దైవాలు ఉంటారు ఇష్ట దైవాలు నాకు తెలుసు ఒక ఆయన పొద్దున్నే లఘవంగానే సూర్య నమస్కారం చేయింది ఏ పని చేసేవాడు కాదు ఆ క్లాసులో నీళ్ళు తీసుకుని ఆ నీళ్లు ఇలా చేతిలో పోసుకుని పైకి వేసేవాడు అవి వచ్చి వాళ్ళని ఎత్తి మీద పడతాయి అనుకోండి ఇటు అనేవాడు అది ఇష్టం నువ్వెందుకు చేస్తున్నావు అంటే నా ఇష్టం ఎందుకు వెళ్ళావు అక్కడికి నా ఇష్టం చెప్పండరా నా ఇష్టం ఇలాగూ మనిషికి ఉన్న ఇష్టం జరగకపోతే ఇష్టానికి ఎవరన్నా అడ్డు వస్తే మనిషి సహించలేని పరిస్థితులు ఈరోజున సమాజంలో ఉన్నాయి ఆమెన్ ఉన్నాయా లేదా నేను వెళ్ళే దారికి అడ్డం వస్తావా అంటే నా ఇష్టానికి నువ్వు అడ్డం వస్తావా బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చూశాను పెళ్లి చూపులు అయిపోయినాయి తల్లిదండ్రులు లేకుండా పెళ్లి చూపులు కూడా అయినాయండి బైబిల్లో అయినాయి వాళ్ళు పెళ్లి చూపులు పిలవల బజార్లో చూపులు బైబిల్లో జరిగింది ఇంటి దగ్గర చూపులు కాదు బజార్లో చూపులు ఇప్పుడు కూడా జరిగేది ఎక్కువగా బజార్లో చూపులే కాంప్లెక్స్లోనో షాపింగ్ కాంప్లెక్స్లోనో హలో చూపులు అయిపోతాయి ఈయన బజార్లో చూసాడు పెళ్లి చూపులు పిల్వాపేటను పేరంటానికి వెళ్ళి ఎగుడు దిగుడుగా కూర్చొని తిన్నట్టుగా ఈయన ఆ అమ్మాయిని చూసి ఇంటికి వస్తాడు వచ్చి నేను పలానా అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నాకు కావాలని అడుగుతాడు చూసినాడు ఎందుకు చూసేవరా వాళ్ళకి మనకి ఒకటి కాదు వాళ్ళ జాతి వేరు మన జాతి వేరురా వాళ్ళకి మనకి కుదరదురా బాబు అంటే నా ఇష్టం చేస్తావా చెప్పండి ఒక అమ్మాయి కోసం మూడు వందల నక్కలను చంపాడు ఒక అమ్మాయి కోసం ఎవల పంట చేలన్నీ కూడా తగలబెట్టాడు ఒక అమ్మాయి కోసం వెయ్యి మందిని చంపాడు ఒక అమ్మాయి కోసం ఎన్నెన్నో చేశాడు ఈ రీతిగా ఆ అమ్మాయి కోసమే లేక అటువంటి అమ్మాయి కోసమే చచ్చిపోయాడు అక్కడికి మనిషి ఇష్టము ఎంతవరకు అంటే తనకి తన ఇష్టానికి అడ్డ వస్తున్నటువంటి వాళ్ళు సొంత వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఆ ఇష్టం జరగకపోతే వారిని తప్పించడానికి కూడా వెనకాడినటువంటి రోజుల్లో మనం ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో మనుషుల ఇష్టాలు కొన్ని ఉన్నాయి దేవుని ఇష్టాలు కొన్ని ఉన్నాయి దానిలో మొట్టమొదటిది మనుషుల ఇష్టం చూద్దాం మనిషి ఇష్టం జరగకపోతే తాను చెప్పింది వినకపోతే తన మాట నెరవేర్చబడకపోతే తన ఇష్టానికి కష్టం వస్తే మనిషి ఏం చేస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బహుస్పష్టంగా చెబుతున్న మాట రెండో సమూహులు గ్రంథం తీయండి పదిహేడో వచ్చాయి ఇరవై మూడో వచ్చినం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో వచ్చాయి నాలుగో వచ్చినాం తాను చెప్పిన ఆలోచన జరగపో జరగకపోవుట చూచి తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూసి గాడిదకు కట్టి ఎక్కి తన ఊర ఊరనున్న తన ఇంటికి పోయి తన ఊళ్ళో ఉన్న తన సొంత ఇంటికి వెళ్ళి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోతుకుని చనిపోయాను ఏం పోసుకుని ఉరిపోసుకుని మాస్క్ ఏదైనా నాయనా నేను రెండు క్యాబిన్లో ఉన్నాను కనుక పెట్టుకోలేదు అనుకో నీకేమైంది బొడ్డోడికి మీ ఉన్న హ్యాండ్ బ్యాగుల్లో బైబిల్లో పెట్టవాకండి నాకు ఇది కాస్త అర్థం ఉందని పెట్టుకున్నాను నేను ఆమెన్ అర్థమైందా ఓకే తన ఊరెళ్ళి తన ఇల్లంతా సర్దుకుని ఉరిపెట్టుకు చచ్చిపోయాడు ఒక ఆయన బైబిల్లో దూకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఏలాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మరి చంపబడిన వాళ్ళు ఉన్నారు తన చెప్పిన తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి అంటే తన ఇష్టము ఇష్టము జరగకపోవట చూచి తన ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకు చచ్చిపోయాడు పోతే పోయాడేమో కానీ ఒక మంచి పని చేశాడు ఈయన ఏంటో హలో అమ్మా అది తన సొంత ఇంటికి వెళ్ళాడు చచ్చిపోవాలనుకున్నాడు చచ్చిపో అక్కడలే కానీ చచ్చిపోవాలనుకున్న వాళ్ళు సొంత ఇంట్లో చచ్చిపోతే ఇల్లు తలం వేస్తాడో పోవడం తర్వాత సంగతి అదే అద్దెంట్లో చచ్చిపోయాను అనుకోండి ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళకి నరకమే ఇక వచ్చేవాళ్ళు రారు ఎవరైనా తేపినా దెయ్యం వచ్చింది అంటారు ఏదైనా చీకటి వచ్చినా కరెంటు పోయినా సరే ఏం పోయింది అంటారు ఏమొచ్చింది దెయ్యం అంటారు అది ఎక్కడుందో నాది లేదు కానీ అది ఎప్పుడు నీకు పక్కనే ఉంటుంది తను చెప్పిన మాట జరగకపోట చూచి అంటే తన ఇష్టము జరగకపోట చూచి అహీతో పేలు తన ఇంటికి వెళ్ళను తన ఊర్లో తన ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు అంటే తన ఇష్టం జరగకపోతే మనిషి ప్రాణం తీసుకోవటానికి కూడా వెనకాడరో కీర్తనకాలు చెబుతున్నమాట దేవుని మందిరం నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టం నీ ఇష్టం ఎలాంటిదై ఉండాలి నీ ఇష్టం ఇతరులకి కష్టం కలిగించేదై ఉండకూడదు నీ ఇష్టము ఇతరులకు ఇబ్బంది కలిగించేదై ఉండకూడదు నీ ఇష్టం ఇతరులని బాధ పెట్టేదై ఉండకూడదు నీ ఇష్టం నీకు మేలు కలగాలి ఇతరులకు మేలు కలగాలి అహితో పేలు కానివారితో చేతులు కలిపి తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణమయ్యాడు ఎవరో అహితోప్యలు తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణమయ్యాడు ఒక గొప్ప మనిషి మనసును గాయపరిచాడు ఆ గొప్ప మనిషి దేవునికి మొరపెట్టాడు ఏమన్నాడు తెలుసా దేవా ఈ అహితోప్యలు అనేవాడి ఆలోచన చెడగొట్టుదు గాక ఆమె దైవజనుల అభిషేకంతో ప్రార్థన చేసినప్పుడు కట్టమంటే దేవుడు కడతాడు కొట్టమంటే కొడతాడు వాక్యం రీతది ఒక రాజుగారు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన వారి ఆలోచన చెడగొట్టుదువు కాకంటే ఇక నెరవేర్చబడ చెప్పిన మాట రాజుగారు సహా ఎవరు కూడా అభిషాలు అభిషాలు సహా ఎవరు వినలేదు ఈ మాట వినకపోవటం బట్టి తాను చెప్పింది నెరవేర్చబడకబట్టి కుటుంబాల్లో గందరగోళాలకు కూడా ఇదే కారణం అత్తా కోడల్లో కోడలు అత్త తల్లి కూతుళ్ళు పిల్లలు లేక కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రులు మధ్య ఏం జరుగుతుంది ఆదివారం నాడంట ఎక్కువ గొడవలు జరుగుతాయంట హలో వారం ఎందుకు తిండి కాడ తిండి గొడవ తిండి గొడవ ఆమెకేమో అది నల్ల చేప ఉంటుంది దాన్ని ఏమంటారు కొరమేను కొరమేను ప్రైజ్ చేసుకుని ఆదివారం నాడు దాని పక్కన కాస్త చారు పెట్టుకు తింటామంటే అబ్బా ఎట్దమ్మా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుని ఆలోచించి ఉందంట నువ్వు చేపల మార్కెట్కి వెళ్ళి కొరమేను బట్ట రాందంట ఈయనెళ్ళి కొరమేను బేరం ఆడితే నాలుగు పైన చెప్పారు అంతే కదా నాలుగు వందల రూపాయలు పైన చెప్పారు కేజీ అక్కడ తెల్లచేప ఒకటి ఉంది ఈయనలాగా తెల్లలాగా వంద నగరాలు ఆడతా చూసి ఇది ఎంత అన్నాడంట అంటే దాంట్లో సగం అన్నారంట అయితే ఇది రెండు కేజీలు వస్తుంది హలో అది కేజీ వస్తుంది కాబట్టి ఆ పిచ్చి మొక్కను అట్టాగా వాగుతూ ఉంటుందిలే కానీ అనుకుని ఈ చేప రెండు చేప రెండు కేజీలు పట్టుకొని ఇంటికాడ తీసుకొచ్చాడు శుభ్రంగా చేయించుకొని దయద్రాక్షం లేకుండా ముక్కల మొక్కలు ముక్కలు మొక్కలు కొట్టించి రుద్దిచ్చి ఆహా తీసుకొచ్చి ఇదిగా అన్నాడు అనగానే ఏం తెచ్చావయ్యా నేను చెప్పింది ఏనా అందంట ఈ మహాతల్లి రండి బాబు అంటే ఆ తెచ్చానులే అన్నాడు అంటే తెలియదు అనుకున్నాడు తెల్ల తెల్లచేప వండేవాడు తెలియదా అది చూసిందంట చూడంగానే ఇదేమో ఎలడుపుగా ఉంది నేను చెప్పిన రౌండ్ చేప నల్ల చేప ఎట్లా ఉంటుందంట రౌండ్గా ఉంటుంది దాని రూపే వేరు దాని స్థితి వేరు ఇదేం తెచ్చా ఉందంట అంతే చిలికి చిలికి గాలివాన్ అయింది బతుకులో ఒక్కసారి కూడా నేను చెప్పిన చేప హలో అమ్మ ఒక ఇంటికి వెళ్తున్నారు ఏ చేప తెచ్చి ఆ చేప అవనండి నేను చేప తెమ్మ నల్ల చేప తెమ్మంటే చెప్పండి నువ్వు తెల్లచేబు తెస్తావా అంటే నీ మాటే కానీ అనేసరికి ఇక్కడ కాస్త అహం అర్థం వచ్చింది అదేంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయా నేను ఇంటికి యజమాన్ని నేను చెప్పిన మాట నువ్వు వినాలి కానీ నువ్వు చెప్పిన మాట నేను విన్నానంటా ఈ మగ పురుషుడు అనేసరికి అసలు నీ మాట ఏంటి నా మాట ఏంటి నేను వండకపోతే నీ కంచంలోకి మెతుకులు వస్తాయా అందంటే ఈమె అసలు నేను తేకపోతే పొయ్యి మీదకి ఎక్కుతాయా అన్నాడంటే ఈయన ఈకంతే అండి మాట 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 ఎవరెస్ట్కి వెళ్ళిపోయింది గొడవ ఆఖరికి ఆఖరికి నువ్వు అని ఈయన సంచి తీసుకుంది రెండు చీరలు సర్దుకుంది ఇంతే టాటాప్ అయిపోయింది వెళ్ళిపోయింది పుట్టింటికి ఏంటికి హలో చేపలు తెచ్చిన తిప్పలో పుట్టింటికి ప్రయాణం అంటే ఏంటి దీనిలో కారణం ఇష్టం జరగకపోవడం చూసి ఈయన ఉరిపెట్టి చచ్చిపోయాడు ఇప్పుడు పెట్టి చచ్చిపోయేంత బలహీనలు కాదు కానీ టెక్నాలజీ పెరిగింది కనుక ఎటో కూడా దారి చూసుకునే పరిస్థితులు అనుకోకండి ఇద్దరు కనుక చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఇంట్లో ఎక్కువ నరకమే కనపడద్దు షూ ఎందుకని నే నేను సంపాదించలేదా నువ్వేనా ఆఫ్రల్ నీ జీతం అనబాకండి అంటే ఇక అంతేనండి అక్కడ ఇన్ఫియీ కాంప్లెక్స్ అనేది ఒకటి పడద్దు అక్కడ అంతే ఇక నువ్వెక్కువ నేను ఎక్కువ నీవెంత నేనెంత అంటే ఒక మనిషి ఇష్టానికి అడ్డం వస్తే భార్య లేదు భర్త లేదు తండ్రి లేదు కొడుకు లేదు కూతురు లేదు ఇష్టాయిష్టాల ఇష్టాల వల్ల నా నెరవేర్చబడకపోవటం వల్ల ఆఖరికి తిండి దగ్గర సైతం వస్త్రాల దగ్గర సైతం చిన్న మాట దగ్గర సైతం ఏదన్నా సరే రానివ్వండి ఇష్టానికి మనిషి కష్టపడి లేక కట్టబడి ఉండేటువంటి రోజులు ఇవి ఆ ఇష్టము దేవునిదా నీదా అతని మాట జరవ జరగలేదు నెరవేర్చబడపోతే చచ్చిపోయాడు ఒక ఆయన మరొక్క ఆయన చూడండి మొదటి రాజుల గ్రంథంలో ఇరవై ఒకటో వచ్చాయి నాలుగో వచ్చును నా పిత్ర నా పిత్రార్జితమును నీకుయ నీకు ఇయన నీ ఎజ్రయలయుడైన తనతో చెప్పిన దానిని బట్టి నా పిత్రార్జితమైన ఈ ద్రాక్ష తోటను నీ నగరకు ఆనుకురుందన్ను విమ్మంటున్నావు రాజా హాబా ఇది నేను ఇవ్వను మా నాన్నగారు పోత మా తాతగారు పోత మా నాన్నకిస్తే మా నాన్న పోత ఇచ్చాడు ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి సెంటిమెంట్ భూమి ఏంటది మెంటల్ భూమి కాదు ఇది సెంటిమెంట్ భూమి కాబట్టి ఇది నేను నీకు ఇవ్వను అని అన్నాడు ఈ నాభూత్ అనేటువంటి ఈ రైతు ఈ రాజుగారికి కోపం వచ్చింది ఏం చేయలేకపోతున్నాడు ఏం చేయలేక మూర్తి ఇంటికి ఇంటికెళ్ళి మంచం మీద ముసుగు దగ్గును పడుకున్నాడు ఎక్కడికి వెళ్ళి మూర్తి ముడుచుకుని ఇంటికి వెళ్ళి చెప్పరే పడుకున్నాడు ఇక ఆయన అట్లాగే ఉండేసరికి ఎందుకు ఇలా జరిగింది ఒక ఆయనేమో తాడు పెట్టుకుని ఉరిపిట్టు చచ్చిపోయాడు ఇష్టం జరగకపోతే ఈ రాజుగారు కాస్త చెళ్ళోనైనా కాస్త మంచి పని చేశాడు పొట్టలేదు చంపలేదు తిట్టలేదు తన కోపం మీద తనలే పళ్ళ బిగుతో పెట్టుకుని మూతి మురగ తీసుకుని అధికార కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసేసి మంచం మీదకి వెళ్ళి పడుకున్నాడు భార్య వచ్చింది ఈ ఒక రెబలో రెబలో కబల అంటారే ఆ ఒక రెబలో బైబిల్లో కూడా రెబలో ఉన్నారండి బాబాయ్ ఇక్కడ పెడితే అక్కడ దూకుతారు అటువంటి ఆమె ఈమె పేరు ఎజబిల్ అమ్మ ఏ అమ్మా హాయ్ ఏంటి ఇటు నా ఈయన ఒక డమ్మీ క్యాండిడేటు ఏమీ లేదు బంగారం ఇట్లా ఉన్నాను బంగారం అన్నాడు అనుకుంటా అసలు నీ ఏడుపు కారణం ఏంటి చెప్పు నువ్వు మూతి ముడుచుకుంటా కారణం ఏంటి చెప్పు అంటే నేను ఆ ద్రాక్ష అడిగాను నా ఇష్టం అది నా ఇష్టానికి వాడు అంగీకరించలేదు అన్నాడు ఓ షి ఇంతేనా మూడు నిమిషాలు ఇప్పిస్తానండి వాడిని చంపైన తెచ్చి నీకు ఇస్తానంది పనికి మన ఇద్దరు మనుషులను మాట్లాడుకుని దేవుడి మీద రాజు మీద ఇదిగో దుష్ప్రచారం చేశాడు అబద్ధాలు చెప్పాడు ఇది చేశాడు అది చేశాడు దూషించాడని రాళ్లతో కొట్టి నాబోతుని చంపించి అంటే మనిషి ఇష్టం జరగకపోతే మనిషి చచ్చిపోతారు మనిషి ఇష్టం జరగకపోతే మనిషిని చంపిస్తారు ఇది బైబిల్లో ఉంది ఆ ఉన్నదే మనం చూస్తున్నాం చూసారా ఒకడేమో చచ్చిపోయాడు ఇంకొకడేమో మూతు మూతు మునగ కూర్చున్నాడు ఇష్టం జరగకపోతే మనిషి ఏ దారికైనా వెళతారు జాగ్రత్త కోడళ్ళారా అత్తలారా మామలారా అల్లుళ్ళారా కొడుకులారా కూతుళ్ళారా నీకు ఇష్టమైంది ఈ రోజున ఉండకపోతే తినకుండా మూతి ముడుచుకోవద్దు నీకు ఇష్టమైంది ఇవ్వకపోతే నీకు నాకు అంతే అనొద్దు నీ ఇష్టము కొంతవరకే దేవుని ఇష్టము సదాకాలం నిలుస్తుంది ప్రైజ్లా మొట్టమొదటి మనుషుల ఇష్టం రా ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం తిండి త్వర త్వరగా తిండి ఐదో వచ్చాయి ముప్పై ఒకటో వచ్చినాం ఎనిమిదో వచ్చు ఆరో వచ్చను ఘోరమైన భయంకర భయంకర కార్యము ఘోరమైన భయంకర కార్యము దేశం దేశంలో జరుగుచున్నది ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతుంది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములను పలికెదేరు యాజకులు వారి పక్షముని ఏలుబడి చేసేదేరు అలాగు జరుగుట నా అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము అలాగు జరుగుట

ప్రవక్తలేమో అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు నీకు అదైపోద్దు ఉష్కా కిష్కా కిష్కాకి దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు ఉష్కా కిష్కా కిష్కాకి దేవుడు నిన్ను ఇక్కడ రమ్మన్నాడు కష్కాష్కా చెప్పండి కుష్కా కుష్కా కుష్కాకి అయిపోయింది అబద్ధ ప్రవచనములు పలుకుతున్నారు అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టం ఎలాగ జరుగుట అలా అబద్ధ ప్రవచ్చు అబద్ధములు పలుకుట అబద్ధ ప్రవచనాల పలుకుట నా ప్రజలకు ఇష్టమైపోయింది దేవదేవుడు తన ప్రజలను ఉద్దేశించి చెబుతున్న స్పష్టమైన డైరెక్ట్గా మాట్లాడే మాట ఇది నా ప్రజలకి మేలు చేయటం ఇష్టం అవదు మేలు మేలు వినటం అనేది అవటం లేదు అబద్ధ ప్రవచనాలు పలకటమో ఇంకా యాజకులు వారి పక్షము ఏలుబడి చేసేదారు ఆమె యాజకులేమో వారి పక్షాన్ని ఏలుబడి చేయాలి దేవుని పక్షాన కాదు వారు ఏం చెబితే అదే నందంటే నందే పందంటే పందే నేను పట్టిన దానికి మూడే అంటే మూడే కాళ్ళు నాలుగో కాళ్ళు అంటానికి ఇది అబద్ధము ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు యాజకులు వారిని ఏలుబడి చేస్తారు ఇలాగు చేయుట నా ప్రజలకు ఇష్టము ఇష్టం న్యాయం ఇష్టం లేదు అన్యాయం వారికి ఇష్టం తర్వాత చూడు నిర్మిద వచ్చాయి ఆరోవచ్చునో నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను నేను విన్నాను పనికి మాలిన మాటలు వారా వారు అడుగు వారు మాటలు వారు అడుగొనుచున్నారు పనికి మాలిన మాటలు వారు అడుగునుచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత పడివాడు ఒకరునూ లేకపోయాను ఏమీ లేరు పశ్చాత పడివారు ఒక్కరును పశ్చాత ఒక్కరూ లేరు యుద్ధమునకు చెరబడు గుర్రముల వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు మేన్ యుద్ధానికి పరిగెత్తే గుర్రం వలె నేను ఏం చేస్తున్నా అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతివాడు తన ఇష్ట ప్రకారమే చేస్తున్నారు దేవుని వాక్యంలో స్పష్టమైన ఇది నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట ఆమె భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే ఎక్కడెక్కడో చేయుట కంటే పరిశుద్ధ గ్రంథములో ముత్యాలు లాంటి మాటలు ఉన్నాయి ఏమిటంటే అది విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళుట కంటేనట ప్రాలాపించుతున్న ఇంటికి వెళ్ళుట శ్రేష్టము తర్వాత కొవ్విన మాంసం తినట కంటే భగవాన్ ఇంట ప్రేమగల చోట ఆకుకూరల భోజనము శ్రేష్టము ఇవన్నీ కూడా నీతి సూక్తులు చాలా ముఖ్యమైనవి సామెతల గ్రంథంలో ఉన్నాయి స్తోత్రం యాజకులు అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు యాజకులు వారికి సహకరిస్తున్నారు అది నా ప్రజలకు ఇష్టమైంది ఈనాడు సత్యానికి వ్యతిరేకం ఏదైతే ఉందో అదే ప్రజలకు ఇష్టంగా ఉంది అది మంచిది కాదు అంటే అదే మంచిది అంటారు ఇలాగూ చేయుట నా ప్రజలకు ఇష్టమైపోయింది తనకిష్టమైనట్టుగా చేసినటువంటి మనిషి ఇష్టం ఎక్కడ తీసుకెళ్ళిందో ఇప్పుడు లూకాసు వార్తలోనికి రండి లూకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినావు అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు సుఖముగా అనుభవించితివి నీకు ఇష్టమైనట్టుగా జీవితకాలమంతా సుఖం అనిపించావు ఎవరికి ఇష్టమైనట్టు గట్టిగా చెప్పండి నీకు ఇష్టమైనట్టు ఇందా ఫస్ట్లో అన్నాను కదా ఎందుకట్టు తిట్టావు నా ఇష్ట ఎందుకు అలా కొట్టావు నా ఇష్టం ఎందుకు అలా తింటున్నావు నా ఇష్టం ఎందుకు వెళ్ళొద్దంటే వెళ్ళావు గట్టిగా ఇష్టం అందరు చెప్పండి అది ప్రతి ఇంట్లో కూడా ఇష్టాన్ని నెరవేర్చుకునే చక్రవర్తులు మన ఇళ్ళల్లో ఉన్నారు భార్య కావచ్చు భర్తయ్య కావచ్చు పిల్లలే కావచ్చు ఆ మెయిన్ ఒక ఇంటికి వెళితే ఒక కంచం ఒక మూలకెళ్ళింది ఇంకో కంచం ఇంకో మూలకి వెళ్ళింది నేను వస్తాను వాళ్ళకి తెలియదు కదా అప్పుడప్పుడు వస్తా దొంగలాగా వెళ్తాను ఒక కంచం ఒక పక్కన ఒక కంచం ఒక పక్కన వెళ్ళింది అంటే పళ్ళే ఇల్లంతా ఒడ్లు తొక్కిన రాశిలాగా ఉంది అన్నం మెతుకులు పడిపోయి నేను అన్నాను అమ్మాయి ఏంటిది అన్నాను చూస్తా చూస్తా తినే ఆహారాన్ని కాళ్ళతో తొక్కకూడదు తప్పది అన్నం పరబ్రహ్మ అంటారు ఐందవ శాస్త్రంలో అన్నాన్ని తొక్కకూడదు ఆమె ఇల్లంతా అన్నం పడిపోయిందమ్మా ఏంటి అన్నాను అయ్యా అన్నం తినేటప్పుడు వీడికి కొంచెం రెండు మొక్కలు ఎక్కి అయ్యా ఇవాళ ఏంటో ఏదో చెప్పడమ్మా ఆదివారం తల్లి బంగారమా మొక్కలు కోరనా ఏం మొక్కలు ఉండేవో కానీ చిక్కిన్ ఉండిందండి డబ్బు అదే ఆడికి రెండు మొక్కలు వచ్చినాయ్యా వీడికేం రెండు బౌల్సులు వచ్చినాయ్యా అంతే ఇద్దరు కొట్టుకోవడం పెట్టారు ఆడిది ఈడు ఈ లాక్కున్నారయ్యా నాకు కోపం వచ్చి ఆడిని రెండు ఈడు రెండు వేసేసరికి ఆడి కోపం ఈడి కోపం దేని మీద చూపించారు కంచం మీద చూపించారానండి కంచం మీద చూపించారు ఒకటే అటెల్లే ఒకటి ఇటు ఇల్లంతా ఎలా ఉంది కళ్ళంలాగా ఉండిపోయింది కారణం ఏమిటి ఇష్టం జరిగించకపోతే పిల్లల సైతం కూడా ఎలా ఉంటారో తెలుసు అందుకనే చెప్పాను ప్రతి ఇంట్లో తన ఇష్టం నెరవేర్చుకునే చక్రవర్తులు మీ ఇళ్ళల్లో ఉన్నారో లేరంటే ఆమె చెప్పండి ఉంటే స్తోత్రం అనండి గట్టిగా లేరా తప్పకుండా ఉన్నారు పిల్లలు చెప్పండి నాన్న మీరు నేను అసలు చికెన్ ఉన్నామంటే ఇవాళ మటన్ వండుతావా నేను తిన్నగా అంతే ఏం చేస్తారండి నలుగురుంటే నలుగురికి నాలుగు అభిరుచులు అంటే ఇష్టాలు ఇష్టం జరిగించటం కుమారుడా నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము ఇష్టమైనట్టుగానే జీవించావు ప్రార్థనకు రమ్మంటే నాకు ఇష్టం లేదన్నావు ప్రార్థన చేయమంటే నాకు వద్దన్నావు సన్నిధికి రమ్మంటే కుదరదు అన్నావు నీ ఇష్టమే తప్ప దేవుని ఇష్టం కానీ దైవజనుల ఇష్టం కానీ నెరవేర్చలేదు దేవుని బిడ్డలారా వింటున్న వారులారా చూస్తున్న వారులారా ఇంతకాలం నీ వయసు ముప్పై వచ్చినాయో నలభై వచ్చినాయో యాభై వచ్చినాయో డెబ్బై వచ్చినాయో వంద మాత్రం రాలా వచ్చినాయ వంద వస్తే మెట్లు ఎక్కుతారా ఇప్పుడు తినేటువంటి ఫుడ్కి ఎవరు ఎక్కలేరు వాళ్ళు ఎత్తురు రావాలి తప్ప ఎక్కి రాలేదు ఎంత వయసు వచ్చినా సరే అనేకుల చేతుల్లో ఇప్పుడు కూడా చక్రం ఉంది ఇంకా స్టీరింగ్ వాళ్ళ చేతుల్లోనే ఉంది కారణం ఏంటి ఇష్టం నా ఇష్టానికి ఎవరిని ఎదురు చెప్తే మాత్రం ఊరుకునేది లేదు నీ జీవిత కాలం అంతా ఇప్పటి వరకు నీకు ఎంత వయసు వచ్చిందో నీ ఇష్టమే జరిగించుకున్నావు గొడవతుకులోనే సరిపెట్టుకునే భర్తలు ఉన్నారు ఎందుకులో ఈతో గొడవతుకులే సరిపెట్టుకునే భార్యలు ఉన్నారు వారి ఇష్టానికి ఇళ్ళు ఇష్టానికి ఇళ్ళు ఎవరికి వాళ్ళని వదిలిసి వీళ్ళిష్ట ప్రకారం నడుస్తూ ఉంటే అమ్మ లింగాలంట ఐ జంగాలంట చెప్పండి అమ్మ చెప్పలేటి అమ్మ లింగాలు ఐదు అంగలు ఒక్కొక్కరి ఒక్కొక్క దారి ఎవరికి వాళ్లే పరిస్థితి ఇటువంటి ఇళ్ళల్లో పుట్టినటువంటి పిల్లలు కూడా ఎట్లా అవుతారంటే బలాదురు పాపారాలు అవుతారు వాళ్ళ ఇంటి పట్టు ఉండరు చెప్పిన మాటలు వినరు చెప్పుడు మాటలు వింటారు అందుకని వారి ఇష్టప్రకారం నడుస్తున్నావు కుమారుడా నీవు నీకు ఇష్టమైనట్టుగా జీవితకాలం అంతా ఇంత వయసు వచ్చే వరకు నీ తల మెరిసేంత వరకు నీ ఇష్ట ప్రకారం జీవించి పైగా ప్రతిరోజు అలా అలాగే కష్టము అనుభవించ ప్రతిరోజును సుఖము అనుభవించావో ఉందా ప్రతిరోజు సుఖం అనుభవించావు నువ్వు కారణం ఏమిటి నీ ఇష్టమంతా సుఖాన్ని కోరుకుంది కానీ అతడున్నాడు చూసావా అతని ఇష్టమంతా కష్టాన్ని కోరుకుంది నీ ఇష్టం ఎప్పుడైనా నీ కష్టం తెచ్చి పెడుతుంది కింద భాగంలో చదవండి పూర్చేయండి అలాగే నన్నే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాము లా లాజరు కష్టం అనుభవించాడు నువ్వు సుఖం అనుభవించి ఎలాగూ నీ ఇష్ట ప్రకారం జీవించావు లాజరు అలా కాదు ఆయన ఇష్ట ప్రకారం కాదు దైవిష్ట ప్రకారం దైవంతో ఇష్ట ప్రకారంగానే జీవించాడు అతడు ఇక్కడ సుఖపడుతున్నాడు నీవు కష్టపడుతున్నావు నీ ఇష్టము భూలోకంలో నిన్ను సుఖపెడద్ది నీ ఇష్టము నీకు ఏది కావాలో అది తెచ్చుకోవడానికి ఇష్టపడతావు కానీ దేవుని ఇష్టమైతే తర్వాత నేను సుఖపెడుతుంది ఇక్కడ ఇష్టం జరగాలనుకుంటావా అక్కడ ఇష్టం జరగాలనుకుంటావా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పరే నిజంగా నల్ల నల్లసేపది ఇమ్మండి అని తెల్లసేప తెచ్చాక ఏం చేస్తారు బొచ్చులు టకటకా ఉంటాయా ఏ భార్య అయితే మంచిగా ఉందో గొడవ లేకుండా ఉందో ఆ ఇంట్లోకి వెళ్ళి వంట చేసే రెడ్డు పాత్రలు పట్టుకుని తెలిసిపోద్ది లేదంటే ఒకటి తూర్పు తిరుగుద్ది గట్టిగా చెప్పండి కొన్నిసార్లు చూడండి బిందులు కోపం ఉన్నప్పుడు కనుక నీళ్ల బిందె ఎత్తుకున్నారనుకోండి ఆ ఎక్కడో సాట గట్టిగా ఎందుకని ఎక్కడున్నా అమ్మా మీ బిందులు ఎట్లా ఉన్నాయో చూడలేదు నేను టపామని పడేస్తాను ఎందుకని నీళ్ళు పట్టమంటే పట్టవా ఏ నాకే చెప్పండరా నాకే పట్టిందా నువ్వు తాగట్లేదా దోడలాగా అందంట భర్తని అనేసరికి ఆయన అసలుకే కాక మీద ఉన్నాడేమో కర్ర తీసుకుని ఒకటేసాడంట నువ్వు నన్ను కొడతావా నేను కొట్టకుండా ఉంటానని చెప్పి పాత్రలన్నీ కొట్టిందంట అంతే తిరగమాత వేసుకుంటా నూనె పోస్తే కిందకి వెళ్ళి బగ్గుమంది అంట ఎందుకు బగ్గుమందిరా బాబు అని చూస్తే ఈయన కోపం అంతా తట్టి మీద చూపించింది కనుక మనుషుల ఇష్టాలు ఇలాగ జరుగుతాయి నీ ఇష్టం జరగాలంటే నీ ఇష్టం కాకుండా దేవుని చిత్తానికి నువ్వు లోపడాలంటే ఏం చేయాలి నీవు జీవిత కాలం అంతా నీ ఇష్టప్రకారం జీవించావు ఇక్కడ కష్టపడుతున్నావు ఆమె కనీసం ఒక్క చుక్క నీళ్లు నీ గొంతులేసే దిక్కు కూడా ఇక్కడ లేడు లేదు అతను కష్టం అనిపించాడు దేవుని ఇష్టప్రకారం జీవించాడు మనం జీవించేది ఎంతకాలమో మనకు తెలియదు మన కాలగతులు గత వారం చెప్పాను నా కాలగతులు నీవు నీ వర్షంలో లేవు నీ క్షేమం చెప్పండి నీ వశములో లేదు నీ భద్రత నీ వర్షంలో లేదు నీ కాలగతులు దేవుని వశములో ఉన్నాయి కనుక మనం దేవుని వశానికి మనం వశపరచబడితే నీ ఇష్టం కాదక సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు అందరూ పాడదాం సరి అయినా పాత్రం చేయుమయ నేను సారిపైన చక్రం మీద ఉన్న మట్టినైనా నా ఇష్టం కాదు ఆ మట్టిల్లి ఆ సారి మీద పడిన తర్వాత ముద్ద తిప్పేవారు దాని నక్షిపరిగా చేసేవారి చేతుల్లో ఉంది వాళ్ళ ఇష్టం ఆ దాంతో కొండ చేస్తాడో ప్లేట్ చేస్తాడో చెంబు చేస్తాడు గరిటి చేస్తాడు ఏమి చేస్తాడో చేసేవాని ఇష్టం చెప్పండి అందరు ఎవరిష్టం నేను మంచి ధనవంతుల పొలంలో పెరిగాను ఎవరు ఎట్లా మట్టిలాగా చెప్పండి ధనవంతుల పొలంలోంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అక్కడ ఎంత మంచి మంచి ఎరువులు వేసాడు తెలుసా మా యజమాని మామిడి తోటలకు జన్మనిచ్చాను ఆ తోటలకు జన్మనిచ్చాను ఏదేదో ఇచ్చాను ఏదేదో ఇచ్చాను అక్కడి నుంచి వచ్చాను నేను మట్టి అందనుకోండి వచ్చి మట్టే చెప్పండి నువ్వు ఎక్కడున్నా నువ్వు మట్టివే ఓ శుద్ధ చెప్పండమ్మా నువ్వు శుద్ధవే నా చేతిలోకి వచ్చిన తర్వాత నా మాటని వినాలి కానీ నీ ఇష్టం కాదు మనిషిగా మనిషి మీద చలాయించడం అనేది కొందరికి వెన్నతో పెట్టిన విద్య అది జరిగేదాకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ విద్య ఉంటుంది ఏంటంటే ఏంటి చెప్పిన ఐదు నిమిషాలు కూర్చుని కనుక కన్నీళ్ళు గారిస్తే భర్త ఎంత మూర్ఖుడైనా సరే ఐస్దా కరిగిపోతాడు సరే భార్య అందాం భార్య ఎంత మూర్ఖురాలైనా ఆమె కావాల్సింది కాస్త ఏదన్నా తెచ్చి పడేస్తే చాలు కుడిమిస్తే కుడిమిస్తే పండగ అంతే ఒక్కో మనిషికి ఒక్కొక్కటి ఉంటుందండి ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పోటా పోటీగా వేసుకున్నట్టుగా ఉండి నువ్వు లెగిస్తే నేను లెగుస్తా నువ్వు వంటలు తోమితేనే హలో నేను తోగుతా నువ్వు పని చేస్తే నేను చేస్తా సెలవులు అప్పుడు అంటే ఈ పెద్దదే కాస్త మొండిది చిన్నదే కాస్త లోపడేది ఈ ఎట్లా కాదు వెళ్ళి అనుకుని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆంకోళ్ళు లేకుండా పడుకుందంట మరి అంతే కదా టిట్ ఫర్ మీరు లేకపోతే నేను ఎంత లెగిస్తాను మా అమ్మాయి లేకదండి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు తొమ్మిదింటి దాకా లేకదండి మా అమ్మాయి ఎంతమ్మో అంటున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను లేపికెళ్ళి చేపిస్తారు అక్కడ ఎక్కడో అంతే నాలుగు రోజులు ఇక్కడ తిట్లు తింటావు జీవితాంతం తిట్లు తినకుండా ఉండాలంటే పొద్దున్నే ఈడ్చి కొట్టలేపండి నిన్ను కదేమో ఈడ్స్ కొట్టి లేపి వాళ్ళ పని చేయించండి స్తోత్రం అంతే ఇక కూడా లేకుండా మెదలకుండా కూర్చో పడుకుందంట పాపం ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుని ఆయన కూడా పదింటి దాకా పడుకున్నాను అంటే ఎవరో భర్త ఇంట్లో ఇక తలుపు తీసే దిక్కు లేదు తొమ్మిదింటికి లేచింది పెద్దదే అది దుప్పట్లో చూస్తారండి దొంగ నిద్రపోతారు పిల్లలు ఇటు చూసి లెగలేదుగా లేచి ఉంది ఇద్దరు లేచారు పదింటికి అప్పుడు వీళ్ళిద్దరు లేచిన తర్వాత ఆమె దొంగ నిద్రపోతారు ఇది చూసిందో లేచారు దెయ్యాలు అనుకుని అప్పుడు లేచిందంటేవి అమ్మా ఏమవుతుంది గట్టిగా ఆకలి ఆకలి అంటే ఇవన్నంట నీకు ఉండి పెట్టడానికి నేనేనా నీకు అనుకున్నారా ఏం తింటారో ఇష్టం అన్నానంట ఏం చేస్తారు ఇంకేం అర్థం కాక అక్క అది ఏదో తెల్లర వేసి తిప్పు చూడమ్మ ఏంటిది గట్టిగా అదేంటి తిప్పుతావా అక్క అమ్మో ఆకలక్క ఆకలక్క ఇది ఫస్ట్ పనిష్మెంటు ఇక రెండో పనిష్మెంట్ ఏంటంటే రెండోసారి దాకా లేగలేదండి వాళ్ళ అమ్మ లేకపోయేసరికి ఇక లాభం లేదమ్మా మనమన్నా లేచి మనం పని చేసుకోకపోతే అమ్మ మన కడుపు కాల్ చేస్తుంది అనుకుని దెబ్బకి దారిలోకి వచ్చారట ఇష్టము జరిగించాలని ఇష్టం వచ్చినట్టు రుద్దుతావు అంటే మాళీ గీతకి ఎంత రుద్దినా సరే అది కనీసం గ్లేజింగ్ అన్న అసేమ నిజమేనా కానీ బతుకులు అర్ధంతరం అయిపోతాయి నీ పిల్లల ఇష్టం కోసం ఇష్టం వచ్చినట్టు చేయబాక నీ తల్లిదండ్రుల ఇష్టం కోసం ఇష్టం వచ్చినట్టు చేయబాక నువ్వు జీవితకాలం అంతా నీ ఇష్టం జరిగించావు ఇక్కడ యాత్ర పడుతున్నావు వాడు నా కొరకు కష్టపడ్డాడు ఇక్కడ సుఖపడుతున్నాడు నీ పిల్లలు అక్కడ సుఖపడాలంటే ఇక్కడ కష్టపడాలి మీ ఇష్టాలు కొంతవరకు వదులుకోవాలి ఐ మెయిన్ సొంత లాభం అంట కొంత మానుకోవాలట నీ ఇష్టం కాదు దేవుని చిత్తం జరగాలి నా తల్లిదండ్రులు ఇష్టం జరిగించాలి పంపిణీ చిత్తము జరిగించటే నాకు ఆహారం అని చెప్పాడు ప్రభు అయ్యా పోం చేసావా అని అడిగితే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఎవరు తెచ్చుంటారా ఎవరు క్యారేజ్ తెచ్చుంటారండి అంత మంచి మనుషులు ఎవరు ఉన్నారు ఆ రోజుల్లో తెచ్చినవి దాచుకుంటే బొట్టవాడు ఇచ్చాడు రొట్టెలు తీసుకొచ్చి అంతేనా ఓ బొట్టడి తీసుకొచ్చి బయట పెడితే అది అందరికి మంచి పెడితే ఇంకా మిగిలితే అబ్బా చాలు బతుకు అనుకున్నారు ఈ మహానుభావులు ఎవరు అనుకుంటే ప్రభు అన్నాడు కలగజేసుకొని నన్ను పంపిన వాని చిత్తము జరిగించుటయే నాకు ఆహారం ఆయనకిష్టంగా జీవించాలి నీ ఇష్ట ప్రకారం ఇప్పటి వరకు నీకు ఇంత వయసు వచ్చేది అంతవరకు బతికావు నీ ఇష్టప్రకారంగా జీవించావు ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ మనస్సు మార్చుకోలేదు ప్రార్థన చేయలేదు ప్రార్థనకు రాలేదు బుద్ధిని మార్చుకోలేదు ఆ బుద్ధులు పోలేదు నీ దగ్గర మార్నయ్య నీ మనస్సు మారితే రూపాంతరం చెందుతావు నీ ఇష్టాన్ని పాతి పెడితే దేవుని ఇష్టం పునరుత్పత్తి అవుతుంది ప్రజల ఇక రెండోది దేవుని ఇష్టం మనిషి ఇష్టం జరగకపోతే ఏం చేశాడో తాడుతో పెట్టుకుని చచ్చిపోయాడు మరొక వ్యక్తి తన ఇష్టం జరగకపోతే ఏం చేశాడు మూతి ముడుసుకుని మంచం ఎక్కాడు కాబట్టి నీ ఇష్టం కాదు ఇక బైబిల్లో ఉంది దేవుని వాక్యంలో అన్ని జనుల ఇష్టం నెరవేర్చుట గతించిపోయిన కాలమే చాలు గతంలో ఏం చేసావో నీ ఇష్టం కోసం ఎందరిని ఇబ్బంది పెట్టావో నీ ఇష్టం కోసం ఎందరిని బాధ పెట్టావో చాలా 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 రకాలుగా చేస్తు ఉంటాం ఇక మీదటైనా నా ఇష్టము కాదు నాయన నీ ఇష్టమే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి మత వార్త ఎనిమిదవ వచ్చాయంలో చూడండి ఏం చెప్పాడో ఎనిమిదవ వచ్చాయి రెండవ వచ్చిన మూడో వచ్చిన నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నేను అక్కడ ఆగుదాం ఏమిటది ప్రభు దగ్గరకు వచ్చి టార్గెట్ పెట్టాడా లేక ఇదిగో పలానా రోజుకల్లా నాకు ఇది జరగాలన్నాడా నీకిష్టమన్నా నువ్వు చేసే ప్రార్థనలు కూడా దేవునికి విన్నపించి విన్నవించే ప్రతి విషయం కూడా నీ అయితే అనండి చివరి పరిస్థితుల్లో కూడా ప్రభు సిలువ మరణానికి వెళ్ళే ముందు గిన్నెని పట్టుకుని పాత్రను పట్టుకుని తండ్రి నీకిష్టమైతే ఈ పాత్ర నా దగ్గర తొలగించు అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక స్తోత్రం దేవుని ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఇష్టపడతాడు ప్రజలా దేవుని ఇష్టానికి నువ్వు కష్టం కలిగిస్తే దేవుడు దేవుడు నిన్ను అసహించుకుంటాడు నిన్నైనా నన్నైనా మనల్ని ఎవరినైనా సరే అందుకని రాయబడింది నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవో స్తోత్రం దేవునికి ఇష్టమైంది ఏంటండి అని అంటే నిన్ను బాగు చేయటం ఆయనకిష్టమో స్తోత్రం మా ఊళ్ళో వాళ్ళని బాగు చేసేవంటగా ఆ ఊళ్ళో వాళ్ళు చేసే నన్ను కూడా చేస్తావా లేదా డిమెండ్ చేయటం వచ్చి డిమెండ్స్తో వచ్చి ఫలితం పొందకుండా తిరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో ఒకడు ఇదిగో నా కుమారుని తీసుకొచ్చాను కన్నా వాళ్ళు వల్ల నీ వల్ల ఏమైనా నీ వల్ల నవ్వుద్దా చెప్పు ఆ మహాదేవునికి భయపడి లేక ఆయన బాధపడి నేను బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఆ దేవునికి ఉందా చెప్పండి గట్టిగా దేవునికి లేదు మనం వెళ్ళి బ్రతిమాలుకోవాల్సిందే కానీ అమ్మ అమ్మ మార్తమ్మ రమ్మ రామా రామా అని అంటాడా తల్లి ఆయన అన్నాడు ఒక్క మార్త నేను కాదు అమ్మ ఒక్క మార్తమ్మ తప్పుకుంటే వంద మార్తమ్మను తీసుకొస్తాడు దేవుడు ఒక్క మరియమ్మ తప్పుకుంటే వంద మరియములను తీసుకొస్తాడు ఆయన అంత శక్తి కలిగినవాడు ఓసారి మేము లేకపోతే ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు అంటా ఉంటే ఇస్రాయిల్ యూదులంతా ఒక్క మాట అన్నారండి యోహాను వార్తలో మీరు మౌనంగా గనక ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తే ఈ రాళ్ళు వల్ల అబ్రహామునకు సంతానము కలిగించగలడు స్తోత్ర వాళ్ళలో ఈర్షా స్వభావాలు ఎక్కువ ఉండే మేము 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 జాతి గర్వం ఉండేది ఏ మా తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా మోసే కంటే ముందున్నావా ఇది ఎవరిదనుకున్నావు ఈ బావి యాకోబు బావి తెలుసా అన్నారు ఆమెన్ ఒక పిచ్చి మొక్కల్లారా ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు నేనిచ్చే నీళ్ళు చూసారా జీవజలాల్లాగా వారి కడుపులు ఉబుకుతూ ఉంటాయి వారు మరలా దప్పికొనడు నేను ఇచ్చే నీళ్ళు అలాంటివి మీ తండ్రి యాకోబు కంటేను మోసే కంటే ముందున్నవాడని నేనే అబ్రహాము కంటే ముందున్నవాడని నేనే అంటే వాళ్ళంట ఈయనకి ఇంకా నలభై సంవత్సరాలను రాలేదు అప్పుడే అబ్రహాం కంటే పెద్దవాడు ఏంటంటే అందరికంటే ముందున్నవాడు సర్వాధికారి అయిన దేవుడు చప్పండి కొట్టి కనపరచండి ప్రైజ్లాడ్ ఆయన ఇష్టానికి గనక నువ్వు కష్టపడి కట్టబడి ఉంటే నీ ఇష్టము నెరవేర్చబడుతుంది దేవుని ఇష్టం ఏమిటి అంటే మొట్టమొదటి నిన్ను బాగు చేయట ఇష్టమో నాకు ఇష్టమే నాకు ఇష్టమే బయట చెప్పండి బాగుపడటం మీ పక్క వాళ్ళు చెప్పండి మిమ్మల్ని బాగు చేయటం దేవునికి ఇష్టం చెప్పండి అందరూ మరి ఇటు కూడా చెప్పండి ఆమెన్ అటు కూడా చెప్పండి నన్ను బాగు బాగుచేట నా దేవునికి ఇష్టమో ప్రైజ్లాడ్ సర్వ చిత్తంబునీ స్వరూప ఆమె దానిలో ఒక శరణం ఉంది పాడొద్దు కానీ ప్రభు సిద్ధించు నీ చిత్తమే సర్వదా నేను నీకు సేవ చేస్తాను ప్రభు సిద్ధించు నీ చిత్తమే దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి నువ్వు కట్టబడి ఉంటే నీ జీవితానికి లైఫ్ ప్లాన్ కూడా దేవుడిస్తాడు ఆమె మీకు ఏది ఇష్టమో అడగండి అని రాయబడింది వాక్యంలో దేవునికి ఇష్టమైన ఏంటండి అంటే మూడు మాటలు చెప్తాను ఒకటి నిన్ను బాగు చేయటం ఇష్టమో స్తోత్రం ఇష్టం లేకుండా నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడినా లక్షల లక్షలు ఖర్చు పెట్టి మాత్రలు మింగినా దేవునికి ఇష్టం లేకపోతే ఏ మాత్ర పనిచేయదు ఐ మీన్ అదే దేవునికి ఇష్టమైందనుకోండి పది పైసల మాత్రతో నువ్వు బాగుపడిపోతావు లేదు అంటే మాత్రం లేకపోయినా బాగుపడిపోతావు నిన్ను బాగు చేయిటా చెప్పండి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఈ పక్షి కలిగిన వ్యక్తిని లేక ఏ రోగి కుష్టి రోగి ఈ కుష్టి రోగిని ఏ హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారు హలో ప్రభు దగ్గరకు వచ్చారు నా వల్ల కాదు అంటే డాక్టర్ ఇంకో దగ్గరికి వారు రిఫర్ చేస్తారు పంపిస్తారు ఇది నా కేసు కాదు కనుక ఇది పలాన కేసు కనుక వైద్యశాస్త్రములో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనేక రంగాలు ఉన్నాయి ముక్కోళ్ళు ముక్కున్నారు ముక్కు చెవు గొంతు ఒకరు తీసుకున్నారు కదా ఈ నరాలన్నీ ఒకళ్ళు తీసుకున్నారు తర్వాత కిడ్నీలన్నీ ఒకళ్ళు తీసుకున్నారు గుండెంతా ఒకళ్ళు తీసుకున్నారు కళ్ళన్నీ ఒకరు తీసుకున్నారు ఈ ఎముకలన్నీ చెప్పరే ఒకరు తీసుకున్నారు లివర్ అంతా ఒకళ్ళు తీసుకున్నారు ఇక ఇంకా ఉన్నాయి కదా ఎన్ని కూడా తీసుకుని ఇంకొకళ్ళు ఏమో గైనిక్ అన్నారు మొత్తం వాళ్ళే తీసేసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు చూడరు ఒకళ్ళు ఒకళ్ళ దగ్గరికి వెళ్తాకి వెళ్ళేది ఎన్ని డిపార్ట్మెంట్లో అక్కడికి ఏమంటారు డాక్టర్ గారు ఇది నా చెప్పండి నా కేసు కాదు నువ్వు కసిక్కని దుంపుతున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు ఏంటికి వెళ్ళు అంటారు కాదండి బాబు నాగార్జునసాగర్ డ్యామ్ ఉన్న ఎండుతుందేమో కానీ ఈ ముక్కు ఎన్నట్టు లేదండి బాబు అంటే లాభం లేదు నీ ముక్కులో ఏదో ఉందో మొత్తానికి అక్కడికి వెళ్ళు అంతే కానీ నా దేవుడైతే అందరు చెప్పండి నా దేవుడైతే నా ప్రభు అయితే ఇంకొకరికి చేసే చేసేంత బలహీనుడు కాదు గట్టిగా చెప్పండి దగ్గరికి పంపించే పంపించేంత చేతగాని వాడు కాదు నువ్వు అమ్మేన్ దేవుడు ఆ ఆయన బలశాలి ఆయన శక్తివంతుడు ఏ ఏదో నుండి వచ్చుచున్న ఇతడు ఎవరో ఇతడు ఎవరో ఇతడు ఎవరో సులోమి గురించి శలోమితి గురించి అంటారు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదాయి సూర్యుని అంత స్వచ్ఛమునో కళను గలదాయి చెప్పండి అది అంతా చెప్తారు వాక్యం యుద్ధ సైన్య సమభీకర రూపిణి యొగ ఏమి ఎవరో అనంటే ఆమె సంఘం ఆమె దేవుని కృపను నమ్ముకుంది ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ మహాదేవుని నమ్మిన దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఇంకొకరు రిఫర్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు నువ్వు నమ్మిన దేవుడు తోసేసేవాడు కాదు ఆయనకి ఇష్టం ఏమిటండి అంటే చెప్పరే హలో ఆయనకి ఇష్టం ఏంటి నన్ను బాగు చేయటం ఆయనకి ఇష్టం చెప్పండి అందరూ నీవు బాగుపడటం ఇష్టం మరి ఎందుకు బాగుపట్టలేదండి ఇలా ఉంటుంది ఒకటి దేవుని చిత్తం కావచ్చు అతడు అట్లా ఉండుట నాకు ఇష్టం మూడుసార్లు అడిగాడు పెద్ద అయినా పౌలు గారు వెళ్ళి పౌలు అంటే అనితా పౌలు కాదు ఆయన కూడా మన పౌలే మూడు సార్లు దేవుడా 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 నా కళ్ళు కనపడలేదయ్యా ఇదంతా ఇట్ట ఉందయ్యా మూడుసార్లు ప్రార్థన చేస్తే ఊరుకోరా బాబు నువ్వు అట్ట ఉంటేనే బాగుంటావు అట్టగుండు కొందరు అట్లా ఉంటమే దేవుని చిత్తం నువ్వు అనారోగ్యంతో ఉంటమే ఆయన చిత్తం కావచ్చు కారణం పౌలను అలాగే ఉంచాడు చనిపోయేంతవరకు అనారోగ్యంతోనే ఉన్నాడు తప్ప ఆయన నీడబడితే రోగులు బాగుపడ్డాడు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి ఆయన చేయబడితే చచ్చిపోయిన వాళ్ళు కూడా శక్తి సామర్థ్యత ఆయనకు ఉంది కానీ శరీరంలో ముళ్ళు మాత్రం అలాగే ఉంది గుర్తుపెట్టుకోండి నీ అనారోగ్యత నీకు ముళ్ళు కావచ్చేమో ఆ ముళ్ళుతోనే నువ్వు లోకంలో నడవాలేమో ఆ ముళ్ళుతోనే లోకాన్ని విడవాలేమో దేవుని చిత్తం ఏది ఏమైనా చేసే ప్రార్థనలో మొట్టమొదటిగా ఉచ్చరించవలసిన పదం ఏమిటంటే ప్రభువా నీకిష్టమైతే నీ చిత్తం అయితే నీ ప్రణాళికలో ఉంటే ఈ చేయమంటే అప్పుడు ఇక ఏ సలహాలు తీసుకోవాల్సిన పని లేదు ఆలోచించకుండా ఆయన చిత్తమే జరిగిస్తాడు ఇక స్తోత్ర ఇక తర్వాత రెండో మూడో మాట సామెతల గ్రంథం ఇరవై ఒకటో వచ్చే ఆయం దేవునికి ఇష్టం ఏమిటో మూడో వచ్చునం మరొక లక్ష్యా గ్రంథం అరవై ఒకటి ఎనిమిది నీతి న్యాయముల అనుసరించి నడుచుకునిట బలు అర్పించటకుంటే యహోవాకు ఇష్టము యహో వాకిష్టం దేవునికి ఇష్టమైంది ఏమిటి నీతి న్యాయ ఒకటి నెంబర్ వన్ నిన్ను బాగు చేయట దేవునికి ఇష్టమో చెప్పండి అందరు నీకెక్కడ బలహీనత ఉందో అక్కడ నీ కుడి చేయి పెట్టుకుని వాక్కి వింటూ ఉన్నప్పుడే ప్రభువా ఈ బలహీనత బాగు చేయటం నీకు ఇష్టమైతే బాగు చేయమని అడగండి మీరు మెట్లు దిగేసరికే బాగుపడవచ్చు ఆమెం చెప్పండి రెండోది దేవుని ఇష్టం ఏమిటి నీతి నడుచుకు నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే దేవునికి ఇష్టమైంది నీతిమంతులు ఐ నీతిమంతుల పిల్లల్ని వదిలిపెట్టడట వారు భిక్షం ఎత్తటం చూడలేదట వారిని భిక్షం ఎత్తనివ్వడు వదిలిపెట్టడు వారి సంతానం విడవబడదు స్తోత్రం కారణం ఏమిటి ఎవరో చూడాలన్నా నీతి న్యాయాన్ని అనుకోవద్దు నువ్వు నమ్మిన దేవుడు నీతి న్యాయములు జరిగించుట ఆయనకి ఇష్టం ఐశాగర్ అరవై ఒకటి ఎనిమిది కూడా నాకు ఇష్టము ఏమి ఇష్టమూడోది ఆయనకి న్యాయాధిపతి అనేటువంటి బిరుదు ఉంది న్యాయాధిపతి అని యహోవా అనే అమ్మోయీలకునో మనకు మీకును న్యాయమో ఇస్రాయిల్కు న్యాయం తీర్చుడుగాక అన్నాడు ఎఫ్తా అలాగూ న్యాయాధిపతి ఆయన నీకు నీ వైరీకి గొడవ ఉందా నీకు ఆస్తి గొడవ ఉందా కుటుంబ గొడవ ఉందా ఉన్నాయా ఏది ఉన్నప్పటికీ న్యాయాధిపతి అయిన దేవుడు నీకు న్యాయం చేయునుగాక ఆమెన్ మీ పక్క వాళ్ళ చెప్పడం దేవుడు మీకు న్యాయం చేయునుగాక దేవుడు నాకు న్యాయం చేయునుగాక ఇప్పుడు అనుకుంటారు నాకు న్యాయం అవటం ఏంటి నాకేనా అన్యాయం జరిగిందా మా భర్త నా భర్త దేవుళ్ళు లాంటి నా పిల్లలైతే అసలు బ్రహ్మాండన బంగారాలైతే చెప్పండి బంగారాలైతే మా అత్తగారు చూస్తే బంగారం మా కోడలు చూస్తే అంతకంటే గారం మాకేంటి హాయిగా ఉంది ఇప్పుడు బాగుంటావమ్మా అసలు న్యాయం అంటే ఏంటో తెలుసా నీకు రావాల్సిన ఆస్తి ఇప్పిస్తూ న్యాయం అనుకుంటావు నీ కుటుంబంలో గొడవలు తొలగిస్తూ న్యాయం అనుకుంటావు అది కాదు నువ్వు మనిషిగా బ్రతకటం అనేది న్యాయమో న్యాయాన్ని ప్రేమించటము సత్యం పలకటం అనేది దేవునికి ఇష్టమైన పని ఆమె యోవా అనగు నాకు నేను న్యాయము చేయుట ఆయనకు ఇష్టం మరొక మాట ఇలాగ జీవిస్తున్నటువంటి వారికి ఏం జరుగుతుందో నాలుగోది ఇలుకాసు వార్త రెండు పద్నాలుగో వచ్చును

గట్టిగా చెప్పండి భూమి మీద భూమి మీద భారతదేశంలోనా భారతదేశంలోనే అంటే విజయవాడలోనంటే అంటే ఆంధ్రలోనంటే దేవుడు కూడా పక్షపాత అయ్యేవాడు దేవుడు పక్షపాతి కాదని నేను ఎరిగి ఉన్నాను అంటాడు ఆ పస్తుల కార్యంలో దేవుడు ఏం కాదు పక్షపాతి కాడు ఆయన అందరినీ ఏకదృష్టితో చూస్తున్నవాడు దేవుని కన్నులు భూలోకమంతా సంచారం చేస్తున్నాయి ఆయన కన్నులు నేను చూస్తున్నాయి ఆయన చెవులు నీ మాటలు మొరలు వింటున్నాయి కనుక ప్రియులారా ఆయనకిష్టలైగా మనం జీవిస్తే భూమి మీద సమాధానం పొందుకుంటాం ఈ భూమి భూలోకంలో కళ్ళు ముయ్య ముందే నువ్వు చూడగలిగిన ఎన్ని మంచి అన్నీ చూస్తావు మంచి చూస్తున్నావా చెడు చూస్తున్నావా కూతురు కాపురం ప్రమాణంగా ఉంటే మంచి చూసినట్టు కొడుకు కాపురం సంతోషంగా సాగితే మంచి చూసినట్టు అనారోగ్యం లేని బతుకులు చూస్తే మంచి చూసినట్టు గొడవలు లేని కాపురాలు చూస్తే మంచి చూసినట్టు భూమి మీద సమాధానం చూసినట్టు లెక్క చెప్పండి దేవుడు మీకు సమాధానం ఇచ్చును అందరూ చెప్పుకోండి మూడుసార్లు చెప్పండి పక్కవాళ్ళు చెప్పండి దేవుడు మీకు సమాధానం ఇచ్చును ఆమె ఆయనకు ఇష్టలగు వారికి భూమి మీద సమాధానం స్తోత్రం నీవు బ్రతికి ఉన్నప్పుడే నీవు ఆరోగ్యంతో ఉన్నప్పుడే నీ కళ్ళతో నీ బిడ్డలను చూడాలి ప్రైజులాడ్ ఎంతమంది వారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయగలిగారు అంటే వేరే ఉద్దేశం కాస్తమండి ఒక ఇంట్లో ఒక సాంప్రదాయం మరి ఏమో నాకు అర్థం కాదు కానీ ఆ ఇంట్లో ఎవరికీ పెళ్ళిళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదంటే అర్థమేంటో తెలిస్తే వాళ్ళే చేసుకొచ్చారు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత లోకంలో ఒక సామెత ఉంది ఒక ఐ చేతిలో పెట్టాలి ఒక అమ్మ చేతికి అప్పగించాలని ఉంటుంది కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకు వాళ్ళే చేసుకొచ్చారు ఇగో అమ్మా ఇగో ఈ అమ్మాయిని నేను చేసుకున్నామన్నా అలాగయ్యా రా అంటారా అంతే వాళ్ళే మంచం ఎక్కే ఇళ్ళేం కంచం ఎక్కే అంతే ఇక పరిస్థితులన్నీ విషమించినాయి నీ బిడ్డల భవిష్యత్తును కళ్ళారా చూస్తే నీకు సమాధానం కలిగినట్టు నువ్వు అనుకుంది పొందితే నువ్వు సమాధానం కలిగినట్లు ఎవరికి దొరుకుద్దట ఈ సమాధానం తనకిష్టలకు వారికి భూమి మీద సమాధానం ఆ మెయిన్ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం ఇన్నాళ్ళు నీ ఇష్ట ప్రకారం జీవించావు నీ మనసు చెప్పినట్టుగా విన్నావు నా ఇష్టం అన్నావు ఎందుకు తిట్టావు గట్టిగా ఎందుకు ప్రార్థన మానేస్తున్నావు చెప్పండి గట్టిగా ఎందుకు అసలు టీం వస్తా వెళ్ళలేదు ఇప్పుడు గట్టిగా చెప్పట్లా టీంకి వెళ్ళట్లేదు ఎందుకని పురుషులు కూడా చెప్పాలి కింద వాళ్ళకు నా ఇష్టం ఎందుకని ఎత్తుకు రావట్లేదు వయసులో ఉన్న పిల్లలు నా ఇష్టం మీ ఇష్టాలు మీకు కష్టాలు తెచ్చి పెట్టకూడదని నా ప్రార్థన నీ ఇష్టం వదిలిపెట్టు తన ఇష్టం జరగలేదని అహితో పేరు సర మరణానికి దగ్గర వెళ్ళి చనిపోయాడు తన ఇష్టం జరగలేదని ఒక ఆయన మంచం ఎక్కాడు కానీ నీ ఇష్టాన్ని దేవుడిని గాక ఆయన వారు కోరిన రేవునకు వారిని చేర్చెనో వారిని నడిపించను స్తోత్రం తన అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా ఇచ్చే దేవుడో మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవులను ఎరిగి ఉండగా తన అడుగు వారికి ఆయన ఎంతో మంచిస్తాడో స్తోత్ర నీ ఇష్టాన్ని దేవుడు జరిగించాలంటే దేవుని ఇష్ట ప్రకారం మొట్టమొదటగా జీవించాలి ప్రైజ్ అలాడ్ ఆఖరిగా చెప్తున్నాను బెంగళూరు మహాపట్నంలో అక్కడ ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ రోజుల్లో సుమారు నలభై సంవత్సరాల నాడి ఆయన జీతం ఇరవై వేల రూపాయలు ఆ రోజుల్లో అదే పెద్ద జీతం చాలా హ్యాపీగా ఉన్నాడు బెంగళూరు మహాపట్నంలో ప్రార్థనకెళ్ళే విశ్వాస కుటుంబం దేవుడు మాట్లాడి నిన్ను నేను కాపాడింది చిన్నప్పుడు నీకు జన్మనిచ్చింది ప్రాణాపాయం నుండి తప్పించింది దేనికో తెలుసా నువ్వు నా సేవ చెయ్యాలిరా బాబు సువార్తను ప్రకటించు నాలుగు ఆత్మల పరలోకానికి సిద్ధపరచు అన్నారు భార్యకి చెప్పాడు దేవుడు నాకు స్వరంతో మాట్లాడాడు ఆయన సేవ చేయటానికి నేను మరి సిద్ధపడుతున్నానంటే నీకు సేవ కావాలంటే నేను వెళ్ళిపోతా ఎక్కడికి వాళ్ళు బతుకున్న ఇదే ఇబ్బంది అందుకని చెప్పగలమా వాళ్ళ శుభ్రంగా ఉంటే ఇదే బాధ నేను అక్కడికి వెళ్ళిపోతా అంటారు నువ్వు గనక సేవకి వెళ్ళా అన్నావా నేను ఆంధ్ర వెళ్ళిపోతా ఆంధ్రాలో ఎక్కడ ఊరుంది పుట్టిల్లు నేను వెళ్ళిపోతా నువ్వు ఉద్యోగం చేస్తానంటావా బెంగళూరులోనే ఉంటా నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు అందామి అబ్బో ఇది ఒక నరకం మాట ఇక దేవుని మాట వింటేనేమో భార్య వెళ్ళిపోతాను అంద భార్య మాట వింటే దేవుడు ఏం చేస్తాడో ఆయన చేతిలో పడుట ఏం చేయాలో అర్థం కాక ఒక సంవత్సర కాలం ఆయన చేస్తున్న ఉద్యోగం ఆ కంపెనీకి రిజైన్ చేయకుండా ఉద్యోగానికి వెళ్తున్నాడు ఇక ఒక్క నాలుగు నెలలు దేవుడు టైం ఇచ్చాడు అనుకుంటా మెదలకుండా ఊరుకున్నాడు నాలుగైదు నెలలు అయిన తర్వాత ఒకరిటిస్తే ఒకళ్ళు హాస్పిటల్ మంచం ఎక్కుతున్నారు ఏ రోగమో తెలియదు ఏం బాధో తెలియదు కానీ మొత్తానికి తగ్గట్ల ఒకరు వచ్చారు డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి వచ్చారంటే రెండో వాళ్ళు రెడీ అనమాట సంవత్సర కాలం బెట్టు దిగినబెట్టు బెట్టు హాస్పిటల్ ఎక్కడం రావటం దిగటం ఎక్కటం అయితే సరిపోయింది ఇక అన్ని ఎదురు దెబ్బలే చేస్తున్నటువంటి ఆఫీసులో షార్ట్ వచ్చింది అంటే ఆయన రాసి లెక్కల్లో ఏదో షార్ట్ వచ్చేసరికి ఈయన ఎంతో డబ్బు కట్టాల్సి వచ్చింది ఏం చేయాలో అర్థం దేవా ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి అంటే నా ఇష్టానికన వ్యతిరేకంగా చేసి ఎంత దూరం వెళ్తా వెళ్ళు అన్నారట చెప్పండి నా చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ నీవు ఎంత దూరం పరిగెత్తా వెళ్ళు పరిగెత్తుపుడు అన్నారట ఆ స్వరం వినపడేసరికి చెమట్లు బట్టి భార్య దగ్గరికి వెళ్ళి లేపాడు హోమ్ మలిగో నాకు స్వరం వినపడింది నా ఇష్టానికి వ్యతిరేకంగా పరిగెత్తున్నావు దూరం వెళ్తా వెళ్ళు అన్నారు ఆరు నెలలు పరిగెత్తా ఓపిక లేదు ఇక కట్టడానికి కూడా మన దగ్గర ఏమీ లేదు వాళ్ళకు ఫైన్ కట్టాల్సి వస్తుంది ఫెనాల్టీ వచ్చింది అక్కడ ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు అప్పుడు అందంటామి ఏమయ్యా బతుకుంటే ఎట్టగొట్ట బతుకుతాము నువ్వు ఆ సేవ కంటే వెళ్ళిన అయినా బైబిల్ కాలేజీ ట్రైనింగ్కి పోను అయినా నేను నాలుగేళ్లల్లో పాశిపన చేసుకుని మరి ఇద్దరు పిల్లల్ని పోషిస్తాను అయ్యా ఇల్లు దెబ్బ తగలక ముందు మార్పు రాలేదు ఏమికి దెబ్బ తగలక ముందు నా అంది దెబ్బ తగిలిన తర్వాత దేవుని అంది దెబ్బ తినకుండానే దేవుని ఇష్టానికి నువ్వు లోబడితే ఆశీర్వాదాన్ని కళ్ళ ముందు చూస్తావు ఆమె ఆయన విజయవాడ వచ్చారు అప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకుని విజయవాడ వచ్చి నన్ను కలిశారు ఎప్పుడో ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో ఆయన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు దేవుడు నన్ను ఒక మంచి ఉద్యోగంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడారు దేవునికి నేను వ్యతిరేకంగా చేశాను జాగ్రత్త యవనస్తులారా పిల్లలారా మీ పట్ల దేవుని సంకల్పం ఏమైందో దాని ప్రకారం చేస్తేనే మీ జీవితం సాఫీగా జరుగుద్ది స్తోత్రం నా మటుకు నాకు సేవ చేయటం నాకు ఇష్టం లేదు ప్రారంభంలో బైబిల్ అంటే వ్యతిరేకం నేను అసలుకి ప్రార్థన చేసేవాళ్ళంటే నేను పెట్టి పచ్చి పేడతో కొట్టాలనిపించేది నాకు అంత వ్యతిరేకంగా ఉన్న నన్ను దేవుడు ఉంచి రా నా సేవ చేయమంటే నా వల్ల కాదు అన్నాను నేను చేయనంటే చేయనని మొండికేసాను ఊరుకుంటాడా కనపడకుండా కొట్టాడు దెబ్బ అంతే అయ్యా ఆధారం అని చెప్పి ఆయన పాదాల మీద పడ్డాను అప్పటి నుంచి దేవుడు కాపాడుతున్నాడు నీ ఇష్ట ప్రకారం వెళ్ళేవా దెబ్బలు తింటావు దేవుని చిత్తానికి లొంగు దేవుడు నిన్ను సంఘంలో ఏం చేయమన్నారు నేను ఎలా ఉండమన్నారు నేను పరిచయం చేయమన్నారా నేను సేవలో సహకరించమన్నారా నేను సహకారిగా ఉండమన్నారా తోడుగా ఉండమన్నారా ఒక ఆయన వచ్చి అన్నాడు అయ్యా దేవుడు మీ దగ్గర నుంచి మీ బైబిల్ పట్టుకుని మీతో ఎనపం అడవమన్నారా అని చెప్పాడు నాతో చాలా కాలం క్రితం మంచిది నాయన అలాంటి సహకారుల కోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాను కొన్ని రోజులు వచ్చాడు నాలుగు రోజులు పది రోజులు వచ్చాడు అంతే చాలా కాలం గీతంలే ఆ తర్వాత ఎవరో చెప్పారంటే ఏదో మళ్ళీ ఇంకో సంఘంలో దుకాడు ఈయన రావట్లేదు ఏంటనే వాళ్ళు ఇంటికి పొరిగెత్తే అయ్యగారో ఇక రానలే ఇక్కడ సెలవు తీసుకున్నాను ఇక్కడ సెలవు తీసుకున్నానులే అన్నాడు సెలవు తీసుకోవటానికి ఏదైనా సర్కారు జాబా ఏంటా బాబు వచ్చావు నువ్వెంత నువ్వే వచ్చావు బైబిల్ పట్టి ఎంబటే తిరుగుతానన్నావు ఏదో మూడు రాజులు ముచ్చట్లాగా చేసావు ఏంటి పని అన్నాను అయ్యారో దేవుడు అక్కడికి వెళ్ళమన్నాను దేవుడు ఒక్కమారు పలుకును రెండు మార్లు పలు దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని కొట్టివేయడు నీతో దేం చెప్పు ఉంటుంది అట్టయితే ఫస్ట్ చెప్పింది దేవుడు అయి ఉంటాడు నా ఉద్దేశం రెండోసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే దేవుడు కాదు నేను దేమే అన్నారు జాగ దెబ్బతింటావు నువ్వు కాకపోతే ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ పని ఎవరో ఒకళ్ళు జరిగిస్తారు కానీ నువ్వు దెబ్బతింటావు అలాగే దెబ్బతిన్నాడు ఆఖరికి మరణం అయ్యి చచ్చిపోయాడు ఆఖరికి జాగ్రత్త నీ ఇష్టం కోసం పరిగెత్తేవా వా దెబ్బతింటావు సంఘములో నేను ఏ రీతిలో ఉన్నామన్నాడు నేను స్తంభంగా ఉన్నామన్నాడా బరువులు మోసి ఎడ్లలాగా ఉన్నామన్నాడా ఎలా ఉన్నామన్నాడో దాని చిత్తానుసారంగా ఆయన మందిర ద్వారము యుద్ధ ఉండుట నాకు ఇష్టం నీ ఇష్టం జరిగిస్తున్న వా దేవుని ఇష్టం ఆ పాపం తల్ల ఉంచండి ప్రార్థించ ఉడుకు రక్తమూర్ కలిపెడతది పాపం జైమని వత్తిడి చేస్తది చేస్తుంది పాపం జైమని వత్తిడి ఒత్తిడి చేస్తుంది పాపం అన్నది పాము లాంటిది పగ పడతది ప్రాణం తీస్తుంది పగ పడుతుంది ప్రాణం తీస్తుంది పైలం కొడుక పాపం చెయ్యకురా నమ్ముకొని మంచిగా బ్రతుకుము అందరూ కళ్ళు మూయండి దేవుని ఆత్మ సంచారము జరుగుతుంది దైవాత్మని హృదయాన్ని తాకుతున్నారు ఈ మధ్యాహ్నం ఈ మధ్యాహ్న సమయంలో సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా కనిపెడదాం సమూహేలు పట్ల దేవుని ఇష్టం ఆయన మందిరంలో దీపం ఆరిపోకముందు ముందు దీపం వెలిగించి కాపాడాలదే దేవునికి ఇష్టం దావీదు గొర్రెలెమ్మట తిరగటం కాదు నా ప్రజలను ఎలుబడి చేయడం దేవుని ఇష్టం మనుషులను పట్టు జాలరలుగా మీరు ఉండాలన్నదే నా ఇష్టం సంఘములో నువ్వు ఎలా ఉండాలో దేవుని ఇష్టం నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి బాగు ఆయనకి ఇష్టం నీతి న్యాయములు జరిగించుట దేవునికి ఇష్టం సహాయము ఆయనకి ఇష్టం కృంగిన వారిని లేవనెత్తుట ఆయనకి ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగజేస్తాడు ఆయనకిష్టమైన మనిషిగా జీవిస్తున్నావా ఎన్నిసార్లు దేవుడు నీతో స్వరం ద్వారా ప్రవచనం ద్వారా దర్శనం ద్వారా వాక్యం ద్వారా ఎన్నిసార్లు మాట్లాడాడు ఎన్నిసార్లు నువ్వు తీర్మానం చేశావు ఇలా ఉంటానయ్యా అని చెప్పావు ఉన్నావా నీవిచ్చిన మాటకు నువ్వు కట్టబడి ఉంటే దేవుని ఇష్టాన్ని కట్టబడి ఉన్నట్టే ఆయన మాటకు వెనక్కి తీస్తే వెనక్కి తీసువా అని ఎందుకు నాకు ఇష్టం లేదు నాగట మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే ఆయనకి ఇష్టం కాదు దేవుని సన్నిధిలో నడుస్తున్నటువంటి ప్రియులారా పెద్దలారా చిన్నలారా పిల్లలారా యవనస్తులారా ఈ కడవరి కాలంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి అన్ని జనుల ఇష్టమో స్నేహితుల ఇష్టమో లోక ఇష్టం కాదు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే దేవుడు నీ ఇష్టాలతో కలిగజేస్తాడు నీ కష్టాలు తొలగిస్తాడు నీ ఇష్టాలు జరిగిస్తాడు నీకు ప్రాణభిక్ష పెట్టాడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు క్లీన్ సిటీ ఇచ్చాడు పరీక్షల్లో తప్పు లేకుండా నీ రక్తంలో తప్పు లేకుండా చేశాడు నీ అవయాల లోపం లేకుండా చేశాడు గుడ్డిగా కుంటిగా పుట్టించలేదు మహాదేవుడు నిన్ను కరుణించాడు నీ ఎందు ఇష్టపడుతున్నాడు దేవుని ఇష్టాన్ని జరిగించడానికి తీర్మానం చేస్తావా ఎంతకాలం దేవునికి అయిష్టంగా జీవిస్తావు ఎంతకాలం బల్లకు దూరంగా ఉంటావు ఎంతకాలం ఆప్తిష్టానికి దూరంగా ఉంటావు ఎంతకాలం ఉపవాసానికి దూరంగా ఉంటావు ఎంతకాలము సన్నిధికి కరెక్ట్గా రాకుండా దూరంగా జీవిస్తావు నీ ఇష్టమే నాయిక నీ బ్రతుకు నీ ఇష్టం కాదు నువ్వు నీ ఇష్టంగా బ్రతకడానికి వీల్లేదు నీ ఇష్టప్రకారం జీవించావు ఇక్కడ పడుతున్నావు బాధ అతడు నా ఇష్ట ప్రకారం జీవించాడు ఇక్కడ సుఖపడుతున్నాడు రాబో రాజ్యం కొరకు ఆత్మ ఆత్మరక్షణ కొరకు సంఘ సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడు దైవజనుల ఆరోగ్యం కొరకు దైవజనుల క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడు నువ్వు చేసే సేవ పరిచర్య దేవుని కొరకు చేస్తున్నావు యవనస్తులరా బిడ్డలారా క్వాయర్లరా పరిచారకులరా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే దేవుడు నీకు నీ కుటుంబానికి సమాధానం ఇవ్వబోతున్నాడు రబాలరా షద రబ లుఖారబరాసారబ అదరీ ఇతరుల ఇష్టం కోసం దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టావు ఇతరుల కార్యక్రమాల కోసం దేవుని సన్నిధిని కూడా దూరం అయిపోయావు నీ సొంత పనుల కోసం దేవుని పక్కన పెట్టావు ఇంకెక్కడ నువ్వు దేవుని ఇష్టం జరిగించేది దేవుని ఇష్టము జరిగించు దేవుడిని ఇష్టాన్ని జరిగిస్తాడు ప్రజల కొరకు సకల భోగాలు సకల ఐశ్వర్యాల్లో వదిలిపెట్టుకుని వచ్చాడు మోషయ్య దేవుని ప్రజలతో శ్రమానుభించటం మేలు అనుకున్నాడు దేవుని ఏం చేశావు గడిచినటువంటి ఈ నెలన్నర రోజులో దేవునికి ఏమాత్రమే ఇష్టంగా జీవించావా ఇతరులను ఇబ్బంది పెడుతున్నావా ఇతరులను విమర్శిస్తున్నావా దేవుడి నీకు ఇచ్చిన ఆయుష్ సంపద సంఘానికి దేవునికి ఉపయోగపడుతుందా నీ ఇష్టం కొరకే పెంచుకుంటున్నావా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ అయినా సరే దేవా నీ ఇష్టమైనట్టుగా నేను జీవిస్తాను నీకు ఇష్టమైన ముద్దు నేను జీవిస్తాను ఎఫ్రాయి మా నా ముద్దు బిడ్డ నేను అతని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా కన్నీరు వస్తుంది దుఃఖం వస్తుంది అంటాడు ఆ గ్రంథంలో దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా జీవిస్తే నేను ఎత్తుకుని కౌగిలించుకుని హత్తుకుంటాడు దేవుడు తండ్రి నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను అందరూ ప్రార్థన చేయండి దురాశ బారబాక బాలిక దరాశీర ప్రతి చిన్న విషయానికి సణుగుతున్నావు ప్రతి చిన్న విషయానికి సన్నిధికి దూరం అయిపోతున్నావు ఎందుకని నీ కుటుంబంలో గందరగోళం ఎందుకని నీ కుటుంబంలో నీ బిడ్డలు ప్రయోజకులు కాలేపోతున్నారు దేవునికి ఇష్టమైన పని చేస్తున్నావా ఒక్కసారి పరిశీలన చేసుకు ఒకరు ప్రార్థించండి మైకులో